హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఇది ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూసేద్దాము ఇక రిషి అయితే కాలేజీకి వెళ్తాడు ఇక వసరా తిరిగిన ప్లేసులు కూడా గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు అప్పుడే జగతి అక్కడికి వస్తుంది రిషి భుజం మీద చెయ్యవేసి రిషి అని చెప్పి పిలిచేసరికి ఇక రిషి వెనక్కి తిరిగి చూస్తాడు ఏంటి మేడం నేను వసదారా లేదని చెప్పి బాధపడిపోతాను దేవదర్శనం అయిపోతాను ఇంకేదేదో అయిపోతాను అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ రిషేంద్ర భూషణ్ ఇక్కడ ఈ రిషేంద్ర భూషణ్కి బాధలు కష్టాలు మోసపోవటం అనేది అలవాటే మేడం ఇది కొత్తగా నాకేమీ రాలేదు కదా మోసపోవడం వల్ల నా గుండె రాయి అయిపోయింది మేడం నా మనసు గట్టిపడిపోయింది నేనేమీ బాధపడటం లేదు మేడం మీరేమీ అనుకోవద్దు మీరేం ఫీల్ కావద్దు అని చెప్పి రిషి అయితే చాలా బాధగా చెప్తూ ఉంటాడు అది కాదు రిషి అని చెప్పి జగతి చెప్తూ ఉంటే ఒక విషయం చెప్తాను వినండి మేడం ఈ మాటని మీ శిష్యురాలు కనపడితే తప్పకుండా చెప్పండి ఈ రిషేంద్ర భూషణ్కి మోసపోవటం అలవాటే ఒకవేళ తను కాలేజీకి అలాగే ఇక్కడికి తిరిగి వచ్చినా సరే ఈ రిషి మాత్రం ఆ వసదరాని కలవడు మాట్లాడ్డని చెప్పండి అలాగే ఇంకొక మాట కూడా చెప్పండి నేనేమి తన కోసం బాధపడటం లేదని కూడా చెప్పండి అని చెప్పి ఇక రిషి అయితే చాలా బాధగా చెప్తూ ఉంటే అది కాదు రిషి అని చెప్పి జగతి చెప్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రాజీవ్ వసదారాన్ని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి అయితే వెళ్తాడు ఇక వసదారాతో ఇప్పుడు మీ రిషి సారు ఒకవేళ నువ్వు నిజం చెప్పినా కానీ నమ్మడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా భార్యవి మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందని చెప్పి మీ సారు అందరి దృష్టిలో మనం ఇప్పుడు భార్యాభర్తలం భర్తలం అందుకే చచ్చినట్లు నువ్వు నాతో ఉండాల్సిందే అని చెప్పి రాజీవ్ అంటూ ఉంటే ఇక వసదార మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రాజీవ్ వైపు నేను నెట్టి పరిస్థితులను కూడా మీ సారే కాదు ఎవరు నమ్మరు అని చెప్పి రాజీవ్ చెప్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నెక్స్ట్